ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి రాకేష్ రెడ్డి గారు బీజేపీ నేత మనకి అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి. సో రాకేష్ రెడ్డి గారు చెప్పండి, ఇప్పటి వరకు మనకి దర్శన్ గారు అలాగే రంజిత్ గారు మాట్లాడారు, బే ఫెస్టివల్ నిర్వహిస్తాం మేము, ఆవును చంపితే తప్పేంటి, ఇది నిర్వహిస్తే తప్పేంటి అని చెప్పి చెప్తున్నారు. సో దీనికి మీరేమంటారు? ఇప్పుడు ఈ దేశంలో ఉండేటువంటి హిందువులు గాని లేకపోతే ముస్లింస్ గాని క్రిస్టియన్స్ గాని దళితులు గాని గిరిజనులు గాని లేకపోతే ఏ కమ్యూనిటీ అయినా సరే ఈ దేశంలో ఉండేటువంటి చట్టాలను గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. ద లా ఆఫ్ ద లాండ్ షుడ్ ప్రివైల్. ఇక దానికి ఎవరు అతీతం కాదు, చట్టానికి ఎవరు అతీతం కాదు. ఈరోజు దేశంలో ఒక 20 రాష్ట్రాల్లో మనకు గోవధ నిషేధ చట్టం ఉంది. ఆ గోవధ నిషేధ చట్టం ఉన్న తర్వాత కూడా గోవుని అంతే తప్పేంది అనే ఏదైతే వాదన చేస్తున్నారో ఇది వితండవాదము, ఇది అసంబద్ధము, ఇది లా ప్రకారం నడిచేటువంటి ఇది కాదు. కాబట్టి ఈరోజు మీరు ఎవరికి ఏదైనా తినేటువంటి స్వేచ్ఛ ఉంది కాదనట్లేదు, ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ ఉంటుంది, బట్ అట్ ద సేమ్ టైం బాధ్యత కూడా ఉంటుంది. మన హక్కుల గురించే మనం మాట్లాడితే సరిపోదు, మన బాధ్యత కూడా మనం తెలుసుకోవాలి. మన బాధ్యత ఏంటి? రాజ్యాంగాన్ని మనము గౌరవించాలి, ఇక్కడ ఉన్నటువంటి చట్టాలను మనం గౌరవించాలి. ఈ చట్టాలను గౌరవించి బతికే వాళ్ళనే మనం స్వీకరిస్తాం. కాబట్టి ఇప్పుడు గోవధ నిషేధం చట్టం 20 రాష్ట్రాల్లో అమలు ఉంది, ఈ తెలంగాణలో కూడా అమల్లో ఉంది. అందుకని మేమేమంటున్నాం అంటే చట్టాన్ని గౌరవిస్తూ మీ యొక్క బీఫ్ ఫెస్టివల్ ఏదైతే నిర్వహించాలనుకుంటున్నారో ఇది మీరు ఈ ప్రయత్నాన్ని వైదొలిగించుకోండి, అప్పుడు సరిగా ఉంటుంది అనేది మా ఉద్దేశం. ఓకే, అంటే పూర్వకాలం నుంచి ఇప్పుడు ఈ బీఫ్ ఆవు గేదె ఈ జంతువులతో సంబంధించి వాటి చర్మం నుంచి మొత్తం అన్ని విషయాల్లో అంటే చెప్పులు కానివ్వండి బెల్టులు కానివ్వండి అన్ని వాడుతున్నారు, అన్ని తయారు చేస్తున్నారు, అలాంటప్పుడు తింటే తప్పేంటి అన్నట్టు అని అంటున్నారు. దీనికి చనిపోయిన తర్వాత దాని ప్రోడక్ట్స్ మనం యూజ్ చేస్తే తప్పలేదండి. ఆ ప్రోడక్ట్స్ కోసం అని చెప్పేసి దాన్ని చంపి తినడం అనేది సరైనటువంటిది కాదు. ఇప్పుడు ఒకటేంటంటే ఇది గోవధ నిషేధం అనేది ఈ రోజు డిస్కషన్లోకి వచ్చినటువంటి అంశం కాదు. 1952లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో డిస్కస్ చేసిన తర్వాత వారు ప్రపోజ్ చేస్తే గోవధ నిషేధం గురించి అన్ని కమ్యూనిటీస్ కూడా సపోర్ట్ చేసినాయి. దాని తర్వాత 1967లో పార్లమెంట్లో దీన్ని టేబుల్ చేసినప్పుడు కూడా అన్ని కమ్యూనిటీస్ దీన్ని సపోర్ట్ చేయడం జరిగింది. ఇదే కాదు, మనకు మొఘల్ కాలంలో అంటే ముస్లింస్ ఇస్లాం ఎంపరర్స్ పాలించినప్పుడు కూడా అక్బర్ నుంచి మొదలు పెడితే షాజహాన్ వరకు ప్రతి ఒక్కరు కూడా దీన్ని వ్యతిరేకించారు, గోవధను వ్యతిరేకించారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క సెంటిమెంట్లను గౌరవించాలనే ఉద్దేశంతో వాళ్ళు గోవధని నిషేధించడం జరిగింది. దాని తర్వాత ఔరంగజేబ్ వచ్చిన తర్వాత దానికి నిషేధం ఎత్తివేశారు, అప్పటి నుంచి నిషేధం ఎత్తివేయడం జరిగింది. దాని తర్వాత బ్రిటిష్ కాలంలో కూడా కొంతమంది గవర్నర్స్ ఇది సరైనటువంటిది కాదని అప్పుడు కూడా నిషేధించడం జరిగింది. దాని తర్వాత మనం ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మనం అనేక రాష్ట్రాల్లో దీన్ని నిషేధించడం జరిగింది. మరి నిషేధించిన తర్వాత కూడా మళ్ళీ ఏదో చట్టపరమైనట్టే దీంట్లో ఏం పాపం లేదు, దీంట్లో ఏం తప్పు లేదు, మేము అన్ని చాలా బాగా చేస్తున్నాం, మేము ఒక పండుగ చేస్తాం, గోవుని చంపి మీ అందరికి పెడతాం, మీరు ఒక పండుగలాగా మీరు అందరు రావాలని చెప్పడం ఏదైతుందో ఇది సరైనటువంటిది కాదు. మీరు చట్టాలను గౌరవించదలుచుకుంటే మీరందరూ కూడా మాకు అంబేద్కర్ స్ఫూర్తి అని చెప్తారు కదా, మీకు అంబేద్కర్ మీద గౌరవం ఉంటే అంబేద్కరే మీకు నిజమైనటువంటి స్ఫూర్తి అయితే ఈ ప్రయత్నాన్ని మీరు విరమించుకోవాలి. ఓకే అండి, దర్శన్ గారు మీరు చెప్పండి, చట్టం ప్రకారం కనుక తీసుకున్నట్లయితే చట్టం ప్రకారం ఇది వ్యతిరేకం అని చెప్పి చెప్తున్నారు మనకి రాకేష్ రెడ్డి గారు. సో మరి చట్టం ప్రకారం తీసుకున్నట్లయితే మీరు చట్టాన్ని గౌరవించినట్లయితే దీన్ని ఆపేయండి అని అంటున్నారు, దీన్ని మీరేమంటారు? ఒకటి, రాకేష్ రెడ్డి గారు మీరు ఒక విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సార్ గారు స్పష్టంగా తను రాసినటువంటి భారత రాజ్యాంగంలో స్పష్టంగా చెప్పింది ఏంటంటే ఆనాటి కాలం నుంచి ఇటు అన్యాయానికి కానీ అంటరానితనానికి కానీ పేదరికానికి ఊరవుతారు ఉండేటువంటి దళిత భోజనాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్పటి నుంచి తినుకుంటూ వచ్చారు. ఒకటి, మీరు అంతకుముందుకు ఒక విషయాన్ని స్పష్టం ఏం చేశారంటే దళిత భోజనాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆహారాన్ని తినుకుంటూ వచ్చారు. భారత రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సారు చెప్పిండని ఈరోజు హిందుత్వవాద శక్తులు ఒక విధమైనటువంటి అపోహ ఉంది. హిందుత్వవాద శక్తులందరికీ కానీ ఇక్కడ బీజేపీ వాళ్ళకు కానీ లేదంటే విశ్వ హిందూ పరిషత్ వాళ్ళకు కానీ అయితే ఒక విషయం స్పష్టంగా ఏంటంటే ప్రధానంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సార్ చెప్పేయడంలో ఏంటంటే ఒక ఆవును వ్యవసాయానికి పనికిరాయినటువంటి ఆవుని దాన్ని అంటే వైద్యులతోటి గుర్తించిన తర్వాత ఆ వ్యవసాయానికి పనికిరానటువంటి ఆవును తినడం సరైనటువంటి ప్రక్రియనే అని భారత రాజ్యాంగంలో ఉంది. ఒకటి, రాకేష్ గారు భారత రాజ్యాంగంలో స్పష్టంగా పొందుపరచరు. ఒకటి, రెండోది ఏంటంటే ప్రధానంగా ఒక ఆవు వ్యవసాయం సంబంధించినటువంటి వృత్తి ఎంచుకుంటుంది, దాని ముసలావు గాని దానికి చేత గాని తనంలో ఆ ఆవుని
ఖచ్చితంగా వీళ్ళు తిన్నారు అది తినే అవకాశం కూడా ఉంటదని భారత ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో పొందుపరిచారు. అది ఒకటి. రెండోది ఏంటంటే మేము భారత రాజ్యాంగాన్ని మేము గౌరవిస్తాము. భారత రాజ్యాంగం మా ధర్మశాసనం. భారత రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సార్ గారు పొందుపరిచినటువంటి ప్రాథమిక హక్కులు గాని ఆదేశక సూత్రాలు గాని ప్రతి ఒక్క విషయాన్ని స్పష్టంగా మేము కట్టుబడున్నాం. మీరు ఒక విషయాన్ని స్పష్టంగా ఏం చెప్పారంటే మేము మీరు ఇంప్లిమెంటేషన్ చేయడంలో మీరు అప్పటి నుంచి అనుకుంటూ వస్తున్నారు కదా ఆవు మాకు గోమాత అంటున్నారు కదా అదే సందర్భంలో మీ ఉన్నటువంటి అవతారాలలో మీకు తెలుసు కదా విష్ణు అవతారం గాని శివ ఈ అవతారాల్లో ఒక పంది కూడా అంటే ఒక అవతారమే వరాహ అవతారం కూడా ఒక అవతారం ఉంది. రెండోది ఏంటంటే దీని మీద మతం రంగు వెళ్తున్నారు. మేము మతం రంగు వెళ్ళట్లేదు. ప్రిన్సిపల్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ లో చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. గోవద అనేది సరికాదు, దీన్ని నిషేధిస్తూ అక్కడ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ లో కూడా ఒక మెన్షన్ చేయడం జరిగింది. ఆర్టికల్ 48 కూడా మనకు చెప్తుంది. కాబట్టి ఇప్పుడు గంత ఎందుకండి? ఇప్పుడు చట్టాలు 20 రాష్ట్రాల్లో ఉన్నాయా లేదా మీరు చెప్పండి ఫస్ట్. అండ్ చట్టం ప్రకారం చూడండి అని చెప్పి రాకేష్ రెడ్డి గారు అంటున్నారు. అంటే మీరు హిందువులు మనోభావాలు హిందూ మతం అని అట్లా చూడొద్దు, చట్టం ప్రకారం చూడండి అని చెప్తున్నారు. అంటే వరాహ అవతారం గోమాత అలాని కాదు అని చెప్పి చెప్తున్నారు. సరే ఒక విషయం మేడం, రెడ్డి గారు ఒకటి స్పష్టత మాత్రం చేశారు, అంబేద్కర్ ను మేము గౌరవిస్తలేదు, మీరు గౌరవిస్తారు గనక మీరు కనీసం అంబేద్కర్ అన్న ఫాలో అన్న అని చెప్తున్నారు. మా పార్టీలో అత్యధికమైన ఎస్టీ ఎంపీ ఉన్నారు, మా ఈ దేశంలో అత్యధికమైనటువంటి ఎస్సీ ఎమ్మెల్యేలు మా పార్టీలో ఉన్నారు, అత్యధికమైనటువంటి ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు అంబేద్కర్ గౌరవిస్తే అంబేద్కర్ గౌరవిస్తే ఇలా ఉన్న దళితుల తిండి పైన ఆంక్షలు విధించవు. దళితుల పైన వ్యవసాయ ఉత్పత్తిలో ఉన్నటువంటి ఏ దేన్నైనా చంపితే వ్యవసాయం కుంటుపడుతుంది. అలాంటి వ్యక్తి దాటిని చంపొద్దు. మీరు వ్యవసాయానికి పనికిరాదనుకున్న దాన్ని తీసుకుపోయి వస్తు ఉత్పత్తిలో బాగా చేయండి, దాన్ని తినండి అని చెప్పేసి చెప్పారు. ఇక రైతుల దగ్గర కూడా పోయి వ్యవసాయంలో ప్రధాన భూమిక ఉన్నటువంటి ఎద్దునో ఇంకో దేన్నో తీసుకొచ్చి మేము చంపట్లేము, దాన్ని తినట్లేము. వ్యవసాయానికి దూరంగా ఉన్నటువంటిది, ముసల్తనంతో తిన్నటువంటిది, మీరు ఆహారం పెట్టలేక ఎలవట్టినటువంటి దాన్ని తీసుకొచ్చి మేము సాకుతున్నాం, మేము పెంచుతున్నాం. మీరు పాల్పిన చరిత్ర మీ రెడ్లకు, బ్రాహ్మణులకు, కమ్మలకు, రెడ్లకు లేదు. ఖచ్చితంగా మేధమే. నన్ను మాట్లాడియండి, మీరు మాట్లాడేటప్పుడు మాట్లాడండి. ఇంకో విషయాన్ని తను స్పష్టం చేశాడు, అంబేద్కర్ కోడ్ చేసిన వ్యక్తి ఎందుకు ఇతను పొద్దున్న లేస్తే స్వామి వివేకానంద ఫోటో చెప్తాడు కదా, పొద్దున్న లేస్తే స్వామి వివేకానంద గురించి ప్రవచనాలు చెప్తాడు కదా. స్వామి వివేకానంద ది కంప్లీట్ వర్క్స్ ఆఫ్ వివేకానంద వాల్యూమ్స్ అనే దాంట్లో సంపుటి 3 పేజీ నంబర్ 356లో విషయాన్ని స్పష్టం చేశాడు. ఒక విషయం నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది, ప్రాచీన ఆధ్యాత్మిక గ్రంథాలు సనాతన బోధనల సారం ఇప్పటికీ విస్మయం కలిగిస్తుంది. గోమాంసం తినని వారు ఎన్నటికీ నిజమైన హిందూ కాలేరాట అనే విషయం చదువుతుంటే నాకు ఇబ్బందిగా ఉందని చెప్పేసి రాసింది. అంటే అతను చదివినటువంటి వాల్యూమ్స్లలో, అతను చదివినటువంటి మత గ్రంథాలలో ఖచ్చితంగా గోమాంసం తినరు అని చెప్పేసి ఉన్నది. ఇంకా చాలా హిస్టారికల్ గా మీకు చూపిస్తాను, ఋగ్వేదంలో ఉన్నాయి విషయాలు, ఎవరో యజుర్వేదంలో ఉన్నాయి, ఏ యోగి తిన్నాడు, ఎప్పుడప్పుడు కోసి పెట్టారు, ఆవును ఎట్లా కోయాలి, ఎన్ని భాగాలుగా చేయాలి అనే విషయాలు కూడా స్పష్టంగా ఉన్నాయి. నన్ను మాట్లాడలేను మేడం, ఇన్ని విషయాలు, ఇంకా చాలా విషయాలు మాట్లాడారు. ఇలా చట్టాలను గౌరవించాలి అంటున్నారు. ఏంటండి మీరు చట్టాలు గౌరవించేది? మేము గౌరవిస్తాం విద్యార్థులం, యువరక్తంతో ఉన్న వాళ్ళం. మీరు 20 సంవత్సరాల నుంచి పొలిటికల్ జీవితంలో ఉన్న వ్యక్తి, భారత రాజ్యాంగం పైన ప్రమాణం చేసి లౌకిక రాజ్యాంగం తీర్చిదిద్దుతాయని చెప్పిన వ్యక్తి తల్వారు పట్టుకొని దళిత విద్యార్థుల పైన యుద్ధానికి సిద్ధంగా అని చెప్పేసి చలో ఉస్మాని యూనివర్సిటీ పిలుపునిచ్చినప్పుడు, ఒక పార్టీ అధినేత పైన ఒక పార్టీ అభిప్రాయం చెప్పినప్పుడు దాన్ని నిరసన చేసినప్పుడు దాని గురించి మాట్లాడండి. మీ పార్టీ అవగాహనకు వ్యతిరేకంగా పార్టీ అధ్యక్షుని ధిక్కరిస్తూ కత్తి పట్టుకొని సవాల్ చేస్తూ ఇలా మాట్లాడుతున్నారు, దానిపైన మాట్లాడండి. రంజిత్ గారు చెప్పారు దాని గురించి. ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలు ఈ దేశంలో చట్టాలు చేస్తాయి, ఆ చట్టాన్ని మీరు గౌరవించకుండా ఇవన్నీ మాట్లాడడం సబు కాదు. ఒకటి. రెండోది ఏంటంటే అసలు ఆ చట్టాలు ఎందుకు చేయవలసి వచ్చిందో మనం ఆలోచించాలి. మీరు అనవసరంగా మతం రంగు పొంగులితే ఇది సరైనటువంటిది కాదు. ఇది మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఉంది తప్ప దీని లాజికల్ ఎస్సీలు ఎస్టీలు కొంత శాతం బీసీలు ప్రధాన జనాభా తింటున్నారు, ఎస్సీలు తింటలేదు నిరూపణ చేస్తారు. చాలా మంది కొంతమంది హిందువుల మనోభావాన్ని రెచ్చగొట్టే విధంగా కావాలని ఇది చేస్తున్నారని చెప్పి కొంతమంది అంటున్నారు. ఒక నిమిషం రెడ్డి గారు, ఈ విషయం వాళ్ళు ఒకటి స్పష్టం చేయాలి.
ఈ దేశంలో హిందువులు అంటారు బ్రాహ్మణ రెడ్డి క్షత్రియ పుత్రులే హిందువులా ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ బీసీ ఎస్టీలు కూడా ఖచ్చితంగా హిందువులా కాదనే విషయం స్పష్టం చేస్తే ఇది హిందువులు తింటున్నారా లేకపోతే వేరే వ్యక్తులు తింటున్నారా ఇక్కడ ఉన్నటువంటి మాలామాదిగా రెల్లి కుమ్మరి కమ్మరి బిడ్డలు తింటున్నారు వాళ్ళని ఏం పేరు పెడతారో మీరు స్పష్టత ఇవ్వండి అంటే తినే వాళ్ళలో హిందువులు కూడా ఉన్నారు మెజారిటీ హిందువులు కూడా ఉన్నారు వాళ్ళని హిందువులు కాదని ఎవరు అనలేదు అనవసరంగా వారు నోరు నెత్తిన పెట్టుకుంటాను సరైనటువంటిది కాదు ఈ రోజు మనం అందరం కూడా అన్నదమ్ములుగా కలిసిమెలిసి ఉండాల్సినటువంటి వాళ్ళం ఏదో మీరు విభజించి దీన్ని మేము వేరు అని చూపిస్తున్నారు తప్ప ఇది వేరేది కాదు అంబేద్కర్ ప్రతి ఒక్కరం కూడా గౌరవించాల్సింది ఆయన రాజ్యాంగ చెప్పండి ఇప్పుడు కనుక బీ ఫెస్టివల్ నిర్వహిస్తాం చట్టాలను గౌరవించి మీరు విరమించుకుంటే విద్వేషాలను రెచ్చగొట్టకుండా ఉంటది శాంతి భద్రతలు కూడా నో ప్రాబ్లం లేకుండా ఉంటది మీరు అనవసరంగా రాద్ధాంతం చేసి పట్టుదలతో పోతే ఏంటంటే శాంతి భద్రతల ప్రాబ్లం వస్తే ఇటు మీరు అక్కడ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి మేమేమంటున్నామంటే అర్థం చేసుకున్నారా మీరు మాట్లాడేటప్పుడు మేము అడ్డుకోలేదు మీరు మాట్లాడేటప్పుడు మేము అడ్డుకోలేదు మీరు మాట్లాడేటప్పుడు మేము అడ్డుకోలేదు ఎందుకు మాట్లాడుతున్నారు ఇట్లా అంటే మీరు అంబేద్కర్ కంటే గొప్ప మీద రావాలి అంబేద్కర్ కంటే గొప్ప మీద రావాలి కూర్చున్న వాళ్ళందరూ అంబేద్కర్ కంటే గొప్ప మీద రావాలి మీరు చెప్పండి ఫస్ట్ అంబేద్కర్ కంటే గొప్ప మీద రావాలి అందరూ కూడా కంచాయి పబ్లిసిటీ వరకుంటే ఇట్టే ఉంటది మరి మీరు అందరూ అంబేద్కర్ 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 కంటే గొప్ప వాళ్ళు గోవధ నిషేధ చట్టం ఎందుకు వచ్చిందో మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఆవు వల్ల అనేకమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి పర్యావరణ పరిరక్షణ సంబంధించినటువంటి అనేకమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. ఒక ఆవు కొన్ని వేల మందిని ఫీడ్ చేస్తుంది కౌ మిల్క్ ద్వారా. మనం టెక్స్ట్ బుక్స్ లో చదువుకుంటూ ఉంటాం విచ్ ఇస్ ద బెస్ట్ కాంప్రహెన్సివ్ ఫుడ్ అంటే మిల్క్. ఆవు పాలు మనం ఎక్కువగా తాగము, గేదె పాలే తాగుతాం. 83% ఆఫ్ ది వరల్డ్ మిల్క్ కమ్స్ ఫ్రమ్ కౌ. 17% మాత్రమే బఫెలో నుంచి వస్తుంది. ఆ విషయం తెలుసుకోవాలి. 83% ఆఫ్ ది వరల్డ్స్ మిల్క్ కమ్స్ ఫ్రమ్ కౌ. మిగతా 17% మాత్రమే బఫెలో నుంచి వస్తుంది. ఆవు పాలు చాలా శ్రేష్టమైనటువంటిది అని అందరూ తెలుసు. వాళ్ళ ప్రోటీన్ ఉంటది, విటమిన్ ఉంటది, అన్ని పోషక పదార్థాలు. అదే కాదు ఒక ఆవు ప్రతి సంవత్సరం 10 ఎకరాల వ్యవసాయం చేయగలుగుతుంది. కౌ డంగ్ ఇస్ ద బెస్ట్ ఫర్టిలైజర్, క్లీనింగ్ ఏజెంట్. కాబట్టి ఆవుకు అనేకమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. చట్టాలు మా ఇష్టం ఉన్నట్టు మేము చేస్తాం. ఈ డిసెంబర్ 10న బీ ఫెస్టివల్ నిర్మిస్తామని కొంతమంది విద్యార్థి సంఘాలు అంటున్నారు. దీన్ని ఎలాగైనా అడ్డుకుంటామని మరికొంతమంది విద్యార్థి సంఘాలు అంటున్నారు. అయితే ఆర్ట్స్ కాలేజ్ ముందు ఆ డిసెంబర్ 10న ఏం జరుగుతుంది అనేది ఉత్కంఠ రేపుతుంది. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. స్టేట్ యూ